కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైన కుటుంబ నియంత్రణ పద్ధతి భవిష్యత్తులో పురుషులకు సైతం అందుబాటులోకి రానుంది అవాంఛిత గర్భాల రక్షణ భారం మోస్తున్న స్త్రీలకు ఉపశమనం కల్పించేలా స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు ముమ్మరం చేశారు కుటుంబ నియంత్రణ పద్దతిలో ఉన్న అసమానత్వాన్ని సరిచేసి రెండేళ్లలో పురుషుల కోసం కుటుంబ నియంత్రణ మాత్రలను కనుగొనేందుకు దుండి విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయోగాలు ప్రారంభించారు ప్రపంచవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ భారాన్ని మహిళలే మోస్తున్నారు అవాంఛిత గర్భాల నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచ వైద్యరంగం స్త్రీల వైపే మొగ్గు చూపుతూ వస్తోంది ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు స్కాట్లాండ్కు చెందిన దుండి విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయోగాలు ప్రారంభించారు పురుషుల కోసం కుటుంబ నియంత్రణ మాత్ర త్వరలోనే సిద్ధం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కండోం అభివృద్ధి తర్వాత పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలేవీ రూపొందలేదని స్కాట్లాండ్లోని దుండి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ తెలిపారు ఫలితంగా అవాంఛిత గర్భాల నుంచి రక్షణ భారం ఎక్కువగా మహిళలపైనే పడుతోందన్నారు ఈ అసమానత్వాన్ని తాము సరిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు రెండేళ్లలోగా అనువైన మాత్రను కనుగొని మొదటి దశ ప్రయోగాల దశకు చేరుకుంటామని దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ప్రస్తుతం పురుష కుటుంబ నియంత్రణ మాత్రల అభివృద్ధిలో అనేక అవరోధాలు ఉన్నాయి వీర్యకణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో పాటు వీర్యకణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రోటీన్ను గుర్తించే అధ్యయనాలు ఇప్పటివరకు జరగలేదు ఈ క్రమంలో వాటిని అధిగమించడానికి దుండి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి సమాంతర పరీక్షా వ్యవస్థను అభివృద్ధి చేశారు అందులో వేగవంతమైన మైక్రోస్కోపు ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనాలు ఉంటాయి అవి మానవ వీర్య కణాల వేగవంతమైన కదలికలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తిస్తాయి తద్వారా ఔషధాల సమర్థతను కొలవడానికి వీలవుతుందని పరిశోధకులు చెప్పారు మరోవైపు శాస్త్రవేత్తలు చేస్తున్న సరికొత్త ప్రయోగానికి ఆర్థిక సాయం అందించేందుకు బిల్గేట్స్కు చెందిన బిల్ అండ్ మిలిందా ఫౌండేషన్ ముందుకు వచ్చింది వచ్చే రెండేళ్లలో పదిహేడు లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది ఫలితంగా ఈ ప్రయోగం మరింత వేగం పుంజుకోనుందని దుండి విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు